శ్రీ మాత్రే నమః. మా ధర్మ సందేహాల్లో భాగంగా మంగళసూత్రం విషయంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏంటో మనం ఒక్కసారి చూద్దాము. మంగళసూత్రం విషయానికి వచ్చేప్పటికీ, అంటే మా పెళ్ళి అయిన తర్వాత మాంగళ్య ధారణ జరిగిన తర్వాత ఆ మంగళసూత్రము అంటే సంవత్సరం లోపల మార్చుకోవాలి. పుట్టింటి వారు ఒక సైజు పెడతారు, అత్తింటి వాళ్ళు ఒక సైజు పెడతారు. సో రెండు సమానంగా చేయించుకోవాలి సంవత్సరం లోపల. అలానే మాంగళ్యము ఎప్పుడైనా సరే సంవత్సరం దాటిన తర్వాత అయినా సరే మీ మాంగళ్యము ఏమన్నా కొంచెం క్రాక్ వచ్చినా సొట్టపడినా వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ మార్చుకోవడం కూడా అంటే మీరు ఒక రెండు కొత్త సూత్రాలు తెచ్చుకొని దాన్ని అమ్మవారి దగ్గర పూజలో ఉంచి పూజ చేసి బుధవారం కానీ శనివారం కానీ మంగళసూత్రాలు అనేవి మార్చుకోవాలి. ఆ మార్చుకునేది కూడా అష్టమి నవమి తిథులు అమావాస్య తిథులు, ఇదే జనరల్గా తిథుల గురించి తెలుసు కదా, అలాంటి తిథుల్లో కాకుండా చూసి మార్చుకోవాలి. బుధవారం పూట 9:00 నుంచి 9:30 లోపల, శనివారం పూట 7:00 నుంచి 7:30 లోపల మార్చుకోవాలి. మాంగళ్యం అనేది చేంజ్ చేయకూడదు. పాడైపోయి ఉంటే మటుకు ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేయాలి. అంటే కొంతమందికి సొట్టపడి ఉంటుంది, సొట్టపడ్డ మాంగళ్యం అనేది భర్తకి అంత అనుకూలమైన అంశం కాదు కాబట్టి దాన్ని మార్చేసేయాలన్నమాట. మారిస్తే మంగళకరంగా ఉంటుంది. ఆ మార్చడం కూడా బుధవారం శనివారం మార్చాలి. మొదట అమ్మవారి పూజలో పెట్టి పూజ చేసిన తర్వాత మార్చాలి. మీరు మార్చుకునేది కూడా దీపారాధన చేసి దేవుడి దగ్గరే మార్చుకుంటే చాలా మంచిది. అలానే ఇప్పుడు ఎంత బంగారపు గొలుసులు ఉన్నా సరే మనం మంగళసూత్రాలు ఎక్కించుకోవాలంటే పసుపు తాడుతోనే ఎక్కించుకుంటాం. సో ఆ పసుపు తాడుతో ఎక్కించుకునేప్పుడు కూడా ఇలాగే బుధవారం కానీ శనివారం కానీ ఎక్కించుకోవాలి. ఎప్పుడైనా సరే మాంగళ్యం మనం మార్చుకునేప్పుడు ఎవరితో ఆ మార్చుకునే సమయం వరకు మాట్లాడకూడదు. అంటే ఇది ఒక నియమం అనమాట, మాంగళ్యం ధరించేప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. మొత్తం అంతా గుచ్చుకున్న తర్వాత, పుస్తలు గుచ్చుకున్న తర్వాత మాట్లాడవచ్చు. మీకు వీలు ఉంటే కనుక మీ శ్రీవారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులతో పాటు తీసుకుంటే చాలా మంచిది. అలానే శనివారం బుధవారం పసుపు తాడు మార్చుకోవాలనుకునే వాళ్ళు కూడా జనరల్గా కూడా చాలామంది పసుపు తాడు బంగారపు గొలుసులో పెట్టి మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది రాగి చైన్ లాగా పెట్టుకొని దాంట్లో పుస్తలు ఎక్కించుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మార్చుకునే పని ఎక్కువ ఉండదు. బట్ పసుపు తాడుతోటి పుస్తలు ఎక్కించుకునే వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి ముందు వచ్చేసి బుధవారాల్లో అష్టమి నవమి అమావాస్య తిథులు కాకుండా చూసి మార్చుకోవాలి. అలాగే మనం తెలుసుకున్న సమయంలో మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే మంగళసూత్రానికి మధ్య కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. అంటే బంగారపు గుడ్డు పెట్టుకున్న నాడ బంగారపు నాడ అని ఉంటుంది, అంటే అడ్డంగా పొడవుగా ఇంత సైజు ఉంటుంది, అదైనా పెట్టుకోవాలి. ఒక సూత్రానికి ఇంకో సూత్రం ఎప్పుడు తగలకూడదు, అలా తగలకుండా మనం పెట్టుకోవాలన్నమాట మంగళసూత్రం అనేది. అలా మనం ఎక్కించుకోవాలి, అలా ఎక్కించుకుంటే చాలా మంచిది. సో మంగళసూత్రాన్ని ఈ విధి విధానాలు పాటిస్తూ, ప్రత్యేకించి మంగళసూత్రాలు మార్చుకునేప్పుడు మటుకు ఖచ్చితంగా ఎవరితో మాట్లాడకూడదు. అండ్ మంగళసూత్రాలు తీసి పక్కన పెట్టడం అనేది కూడా అంత మంచి విషయం కాదు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, రాత్రిపూట నిద్రపోయేప్పుడే కానండి వేరే వేరే సమయాల్లో మెడలో ఉన్న మాంగళ్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. అది అంత మంగళకరమైన సంకేతం కాదు. వీలున్నంత వరకు ఒకసారి తాలిబొట్టు మెడలో పడ్డాక దానిని తీయడం అనేది అస్సలు శుభ సంకేతం కాదు. వీలైనంత వరకు తీయకపోవడమే మంచిది, ఉంచుకోవాలి ఖచ్చితంగా. సో ఈ నియమాలు పాటించడం వల్ల మాంగళ్యానికి అధిదేవత మంగళగౌరి అమ్మవారి కృప మనకి చక్కగా సిద్ధిస్తుంది. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.